गायत्री माता मन ओका पुराणाल मंत्राल अस्त्राल प्रति अस्त्र मंत्र गायत्री अने महामंत्र शक्ति महा अस्त्र मन दी भावितुवाल महा अस्त्र गायत्री माता पंचमुखाल तो उ पंचमुखी अभी अटा नाग मुखा वर्तुलाकार अम्मवारी मुखम पैक चूस्तू उ अम्मवारी मंत्र स्वरूप गायत्री कवचम आ कवचम अम्मवारी एटने मन मुक्त विद्रुम हेम नील धवल छाए मुख स्त्री क्षण युक्तांदु निबद्ध रत्न मुकुटां तत्वर्णात्मिकां गायत्री वरद भयांकुशकसां शुभ्रम कपालं गदां संकटचक्रमदारविंद युगलं हस्तैर्वहंती भजे अम्मवारु समस्त भूमंडलानिकी అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మాత్రమే కాకుండా ఆ అమ్మవారు శక్తి అటువంటిది. ఎందుకంటే ఈ యొక్క శ్లోకంలో ఈ గాయత్రి కవచం ఏం చెప్తున్నారంటే అమ్మవారు తూర్పు దిక్కున గాయత్రిగా, దక్షిణాన సావిత్రిగా, పశ్చిమాన సంధ్యాదేవిగా, ఉత్తరాన సరస్వతీదేవిగా, ఈశాన్యంలో రుద్రాణిగా, ఆగ్నేయంలో పార్వతిగా, నైరుతిలో జలసాయినిగా, అదే విధంగా మనకి వాయువ్యంలో పవన సాయనిగా ఈ విధంగా ఉంటూ పైవైపు ఊర్ధ్వముఖంగా అమ్మవారు బ్రహ్మాణిగా, అధోముఖంలో వైష్ణవిగా, ఈ మొత్తం ఈ 10 అవతారాలు కూడా పరమశక్తులు. ఇవి ఈ పరమశక్తులు ఈ యొక్క ప్రపంచాన్ని, విశ్వాన్ని అంతటిని కూడా కాపాడుతున్నటువంటి శక్తులు. ఆ శక్తి స్వరూపం గాయత్రి మాత. కాబట్టి ఈ ప్రకృతి అంతా కూడా ఆమె నిండి ఉంది, ఈ సమస్త భూమండలం అంతా ఆమె నిండి ఉంది, ఆ యొక్క నాదం నిండి ఉంది. కాబట్టి అమ్మవారిని భజించినందువల్ల ఈ నవరాత్రుల్లో మనలో కూడా మంచి ఆరోగ్యం, సద్గుణ సంపద, ధైర్యాలు, మనకు వచ్చేటటువంటి కష్టాలను ఎదుర్కొనే ధైర్యము, సాహస గుణము, దయా, క్షమ, కరుణ, ప్రేమ ఇవన్నీ కూడా అమ్మవారివి. ఇవన్నీ కూడా మనకు కూడా వచ్చేటటువంటి ఒక గొప్ప వరం ఈ పూజ. గాయత్రి మంత్రం ఎంత పరమ పవిత్రమైంది, ఎంత మహిమాన్వితమైంది అని అంటే, ఎందుకంటే మనకి డైరెక్ట్గా ప్రత్యక్షంగా సూర్య భగవాన్తో అనుసంధానం అయినటువంటి మంత్రం ఇది, శక్తి ఇది, స్వరూపం ఇది. కాబట్టి గాయత్రి అమ్మ పూజ చేసిన, మంత్రం పఠించిన, మనసులో తలుచుకున్న నాకు మంత్రం రాలేదు, ఎందుకంటే మంత్ర లక్ష్యాలు తప్పు పలకూడదు, బీజాక్షరాలు కాబట్టి నమో గాయత్రి నమో నమః అని చెప్పి అనుకున్నా చాలు, మనకి అమ్మవారి యొక్క అపారమైన కరుణ లభిస్తుంది. ఇంతటి మహిమాన్వితమైనటువంటి శరన్నవరాత్రుల్ని జరుపుకుంటున్నటువంటి అందరికీ, ఈ రకల భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. For more videos, subscribe to my channel New Primal.